Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల అన్ని పార్టీల్లో కనబడుతోంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు జనాలు రెడీగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి ప్రభుత్వం బాధ్యతను తానే తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. ప్రకటన అయితే చేశారు, కానీ దానికి దారి తెన్నో అంటూ ఏమీ లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికలలో వైసీపీకి మళ్ళీ 151 సీట్లు వచ్చి తీరాలంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు చెప్పారు. అవకాశం ఉంటే 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని కూడా నిలదీశారు. దాంతో మూడు పార్టీల అధినేతలు అధికారంలోకి వచ్చేస్తున్నట్లే అనుకుంటున్నారని తేలిపోయింది. మిగిలిన రెండు పార్టీల సంగతిని పక్కన పెట్టేస్తే వైసీపీ అధికారంలోకి రావాలంటే 3 పాయింట్లు ఫాలో అవ్వాలనే చర్చ జరుగుతోంది. ఆ 3 పాయింట్లు ఏంటంటే, చివరి 6 మాసాలు జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా జనాలతోనే ఉండడం, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను జనాల్లోనే తిప్పాలి. ఈలోగా రాష్ట్రానికి ఎన్ని వీలైతే అన్ని పరిశ్రమలను తీసుకురావాలి. అప్పుడే సంక్షేమ, పరిశ్రమలు రెండూ ఉన్నట్లు జనాలకు చెప్పుకోవచ్చు. అలాగే టికెట్ల కేటాయింపులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోపణలు ఉన్నవారికి, జనాలు, పార్టీ కేడర్తో టచ్లో లేని వారికి టికెట్లు ఇవ్వకూడదు. ఎలాగూ సర్వేలు చేయించుకుంటున్నారు కాబట్టి ఫీడ్బ్యాక్ ఆధారంగా జగన్ బాగా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇక చివరి పాయింట్ ఏంటంటే, పోలింగ్ రోజున అందరినీ ఓటింగ్కు వచ్చేటట్లుగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి లబ్ధిదారులు లేదా జనాలే వచ్చి ఓటేస్తారులే అనుకుంటే దెబ్బ పడడం ఖాయం. ఎవరెంత తోపైనా పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. పోలింగ్ రోజున పార్టీ యంత్రాంగం మొత్తాన్ని యాక్టివేట్ చేసి జనాలను పోలింగ్ కేంద్రాలకు తెప్పించి ఓట్లు వేయించుకోలేకపోతే 5 ఏళ్ల శ్రమంతా వృధా అయినట్లే లెక్క. కాబట్టి ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే కష్టమే.